ఏంటండి ఇది? ఆ రేఖ నన్ను, మా అమ్మని, నా కూతుర్ని, మొత్తంగా మా వంశాన్ని అంత లేసి మాటలంటుందా? మన ఫ్యామిలీ విషయాలన్నీ ఆ రేఖకి ఎలా తెలుసుంటాయి? ఎవరో చెప్పుంటారు. తెర వెనకే ఉండి కావాలని ఇంత గొడవ చేయిస్తున్నారు. మంట పెట్టినట్టేనా? భూకంపం పుట్టినట్టేనా? యా, మొత్తం మీ ప్లాన్ ప్రకారమే ఆ రుద్ర మ్యాటర్తో సహా ఒక రేంజ్ లో రెచ్చిపోయాను. అందరూ షాక్ అయిపోయారు. పాపం మీ మమ్మీకి ఏడుపు ఒకటే తక్కువ. మరి మా దారికి అడ్డం వస్తే ఊరుకుంటామా? దెబ్బకి దెబ్బ తీయాలనుకున్నాం, రచ్చ రచ్చ చేయించేశాం. ఎనీవే, ఆ ఇంట్లో నాకు సపోర్ట్గా భలే క్యారెక్టర్ దొరికిందిలే. ఇక మీదట సింగిల్స్ కాదు, డబుల్స్ ఆడుకోవచ్చు. మరింకేంటి, ఇంట్లోనూ బయట కూడా మా డాడీకి గన్నులు గురిపెట్టేవాళ్లే. టిష్యూ అంటే చాలు, టోటల్గా అందరూ కొలాప్స్. గుడ్, మీ పని మీరు చేయండి, ఇక పైన నా పని నేను పూర్తి చేస్తాను. మనం ముగ్గురం కలిస్తే ఆ అంజలి అల్లాడిపోవాల్సిందే. బాయ్, సీ యూ. బాయ్. ఓకే, బాయ్. అంటే ఇంటి గుట్టుంది రచ్చకిడ్చింది మీరే అన్నమాట. మా మీద కోపంతో అమాయకురాలైన అంజలి మీద అన్యాయంగా నిందలు వేయిస్తారా? అవును, ఆయన గారు మా దారికి అడ్డం వస్తే మేము అంజలి దారికి అడ్డంగా నిలబడతాం. మీరు మా బిజినెస్ అవకాశాల మీద దెబ్బ కొడితే మేము ఆ అంజలి బ్రతుకు మీదే కోలుకోలేని దెబ్బ కొడతాం. ఆ మాట అనడానికి మీకు సిగ్గులేదు? కన్నవాళ్ల మీద, తోడపుట్టిన దాని మీద కక్ష కడతారా? ఇది మరీ బాగుందిరా. డిష్యూమ్ అంటే డిష్యూమ్ అనుకుండా ఉంటారా? మీరు వాళ్ళని పిల్లల్లా చూస్తేగా వాళ్ళు మిమ్మల్ని పేరెంట్స్లా చూసేది. అక్క, నిన్ను మాట్లాడద్దు అన్నాను కదా. మళ్ళీ అదే కూత. వాళ్ళ కూతుర్ని అన్నారని ఏడుస్తావే కానీ నా మేనల్లుడు బంటీకి అన్యాయం జరుగుతుంటే నీకు పట్టట్లేదా? అది అలా అడగండి. ఏంటి ఏంటి అడిగేది? పోనీలే నా పిల్లలే కదా అని ఊరుకుంటే ఇలా హద్దులు మీరు ప్రవర్తిస్తారా? హద్దు మీరు ప్రవర్తించింది మేము కాదు, మీ ఆయన. టిట్ ఫర్ టాట్ అనడం ఆయన గారికే కాదు, మాకు కూడా వచ్చు. రాహుల్, ఆయన ఏంట్రా? ఆయన మీకు జన్మనిచ్చింది ఆయనే. కన్న తండ్రి గురించి అంత అమర్యాదగా మాట్లాడడానికి మీకు బుద్ధి లేదు? ఆ బుద్ధి పెద్దవాళ్ళకుంటే అప్పుడు వస్తుంది ఆ పిల్లలకి. రాహుల్, వైషో, ఇదే మీకు ఆఖరి వార్నింగ్. మీకు కూడా ఇదే మా ఆఖరి వార్నింగ్. ఇఫ్ యు డిచ్ us, we will also ditch you. మీ కోపం నా మీదైతే నన్ను ఫేస్ చేయండి, అంతేగాని అంజలిని కార్నర్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తారు? మీ అంజలి ఏమైనా పతిత్ అనుకుంటున్నారా? చాలు. ఇప్పటిదాకా మీరన్నవి, మేం విన్నవి చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇవాళ చూపించింది శాంపుల్ మాత్రమే.
మీరు కంట్రోల్లో ఉండకపోతే మల్టీ కలర్ మూవీ ముందు ముందు మీకే కనిపిస్తుంది. మైండెడ్.